ఈవెంట్స్ కంపెనీ నుంచి మేము స్పాన్సర్ ఈవెంట్ చేస్తున్నాము. అలాగే ఈ ఈవెంట్కి మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, రాళంగి నరసరావు గారు, మన నాగరాజు గారు, సాయి గారు, అలాగే మన నవీన్ గారు ఈ వేదికపై రావడం జరిగింది. ఈ ఈవెంట్కి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, రాళంగి నరసరావు గారు చాలా సపోర్టింగ్ చేస్తున్నారండి. ఈ నెక్స్ట్ మంత్ 26th సార్. ఇప్పుడు రాళంగి నరసరావు గారు మాట్లాడతారండి. వార్త ఏమిటంటే, మాకు ఒకరోజు అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి మేము గురువుగారు అభిమానులు అండి, మేము గురువుగారి పేరు మీద అవార్డ్స్ ఫంక్షన్ చేయాలి అని అనుకుంటున్నాము. అంటే సరే ఓకేనండి, నో ప్రాబ్లం, నేను భరద్వాజ్ గారితో మాట్లాడతాను అని చెప్పి భరద్వాజ్ గారితో మాట్లాడించాను. భరద్వాజ్ గారు వారందరితో మాట్లాడారు. వారు ఇది ఎన్ఐఏ నవీన్ గారు, సాయి గారు, సాయి గారే కదండి, సాయి గారు, ఇంకా కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారండి. వీరు గురువు గారు ఫ్యాన్స్, అమెరికాలో ఉంటున్నారు. వీరికి గురువు గారు పేరు మీద అవార్డ్స్ ఏదన్నా చేస్తే, కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఉద్దేశం కలిగి అక్కడి నుంచి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారండి. వచ్చి ఇప్పుడు ఈ ఈవెంటు శంకర్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. దీనికి స్పాన్సర్స్ ఉన్నారు మన నాగరాజ్ గారు, నాగరాజ్ గారు శ్రీ సంపద కదండి, వారు సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు వీటికి. ఇప్పుడు మొట్టమొదటిగా ఏంటి బ్రోచరా, బ్రోచర్ లాంచింగ్ అండి ఫస్ట్. ఇది నెక్స్ట్ మంత్ ఈ ఫంక్షను మేము 25th చేద్దామనే ఆలోచనలో మేము ఉన్నామండి. 26 అని అనుకుంటున్నాము. బహుశా మారితే 25 కూడా మారవడానికి అవకాశం ఎందుకు ఉంది అంటే, 25 ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు ప్రాముఖ్యత ఏముందో. దాసరి పద్మగారు బర్త్డే 25. మేము ఆల్రెడీ 26 థియేటర్ బుక్ చేసి పెట్టాము. థియేటర్ కానీ దొరికితే 25 షిఫ్ట్ చేస్తాం దాన్ని. ఆవిడ బర్త్డే రోజు గురువు గారు అవార్డ్స్ ఇవ్వాలన్న ఉద్దేశం మాకు ఏదో అనిపించింది. మాకు థియేటర్ బుక్ చేసిన తర్వాత అనిపించింది, అవకాశం కుదిరితే అలా చేస్తాం, లేదంటే పుట్టినరోజు మళ్ళీ రోజు చేస్తామండి. అదండి ఇప్పుడు బ్రోచర్ ఓపెనింగ్ అండి. థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, పత్రిక మిత్రులకి అందరికీ నమస్కారం అండి. అలాగే ఇక్కడికి వేదిక మీద ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, రేలంగి నరసింహరావు గారికి, అలాగే నా మిత్రుడు నవీన్, నాగరాజు గారికి, జయశంకర్ అందరికీ కూడా నమస్కారం. నా పేరు సాయి ప్రసాద్ ఎండమూరి. నేను షికాగో నగరంలో ఉంటానండి. గత 28 ఏళ్ళుగా అమెరికాలోనే ఉంటున్నాను. మా ఫ్రెండ్ జయశంకర్ హైదరాబాదు, బెంగళూరు, బాంబేలో ఇలా ఈవెంట్స్ చేస్తూ ఉంటాడు. ప్రొఫెషనల్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్, కొన్ని చిన్న మూవీస్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. దర్శకరత్న దాసనారాయణరావు గారి సినీ అవార్డ్స్ చేద్దామని చెప్పేసి మమ్మల్ని అప్రోచ్ అయ్యాడండి. ఈ విషయం మేము మా ఫ్రెండ్ సర్కిల్లో, మా ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ షికాగో, బోస్టన్, డీసీ, డ్యాలస్, మేమందరం కూడా కొంత మాట్లాడి డిస్కస్ చేసామండి. దీనికి చాలామంది సపోర్ట్ చేశారు. ఇవాళ నేను వచ్చాను ఎన్ఆర్ఐస్ రిప్రజెంట్ చేస్తూ, జస్ట్ లాస్ట్ వీకెండ్ వచ్చాను. నవీన్ కూడా అలాగే, మా ఫ్రెండ్ కళ్యాణ్, నవీన్, శ్రీకాంత్, కొంతమంది పేర్లు చెప్పాలి, రామ్, శ్రీనివాస్, శ్రీధర్, ఇలా చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపించారు, సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఈ అవార్డ్ ఫంక్షన్ని రాక్ స్టార్ ఈవెంట్ అండ్ కింగ్ మీడియా వారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళతో అమెరికాలో కొన్ని ఈవెంట్స్ కూడా చేశాము, ఇంకా ముందు కూడా ఇలాగే వర్క్ చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ మెయిన్ ఈవెంట్ అసలంతా మన దర్శకరత్న దాసనారాయణరావు గారు, వారు ఎప్పుడు అమెరికా వచ్చినా మేము కలుస్తుంటామండి. ఆయనంటే మా అందరికీ చాలా అభిమానం, మా ఫ్రెండ్ సర్కిల్,
నాకు ప్రత్యేకంగా నేను 1984-85 నేను కొంచెం చిన్నవాడినప్పుడు యాక్చువల్గా మా ఫాదరు ఈజ్ అ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. వారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు వెస్ట్ గోదావరిలో నేను యాక్చువల్గా ఫస్ట్ కలిశాను దాసనారావు గారిని. మీరు ఎంత మీరు ఎంతమంది తెలుసు, ఆయన ఉదయం పేపర్ రన్ చేసేవారు కొంతకాలం. సో అప్పటి పరిచయము అలాగే మధ్య మధ్యలో కలుస్తూ నేను ఈవెన్చువల్గా నేను యుఎస్కి వెళ్ళిపోవటం ఇంజనీరింగ్ అయిపోయాక, సో అక్కడ వారిని కలవటం కూడా జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే వారు దాసనారావు గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లాంటి వారు. సో అలాంటి మహానుభావుడు సినీ అవార్డ్స్ ఫంక్షన్ చేయటం, మేము కొంత దానికి పాటు పడడం చాలా ఆనందంగా ఉందండి. మీ అందరికీ తెలుసు గురువుగారి ఆశయాలు ప్రతి సంవత్సరం ఒకటి అనాథ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, అలాగే వెనుకబడిన మూవీ ఆర్టిస్టులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఎలాగైతే ఆర్థిక సహాయం వారు చేస్తారో అది కూడా కంటిన్యూ చేయాలి ప్రతి సంవత్సరం అని చెప్పేసి మేమందరం కూడా ఇది ఒక డిసైడ్ చేశామండి. ఎన్ఆర్ఎస్ దానికి అంతా కూడా మేము స్పాన్సర్షిప్స్ కొన్ని తీసుకొని, వీరు ఇవాళ నాగరాజు గారు చేస్తున్నట్టు ఇట్లా కొన్ని స్పాన్సర్షిప్స్ తీసుకొని మేము కంటిన్యూ చేద్దామని. ఈ ఫంక్షన్ యాక్చువల్గా 26 రేలంగి నరసింహ గారు చెప్పినట్టు శిల్పకళా వేదికలో చేయాలని, చాలా గ్రాండ్గా చేయాలని చెప్పి నిర్వహిస్తున్నాం. అలాగే ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇది ఒక్క సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా ఇలాగ తెలుగు ఇండస్ట్రీకి ఒక పండుగలాగా చేయాలి అండ్ చేస్తాము అని చెప్పేసి మేము సంకల్పిస్తున్నామండి. హైదరాబాద్లో లోకల్ పరంగా మీరు తమ్మారెడ్డి గారు, అలాగే రేలంగి నరసింహరావు గారు, అరుణ్ బాబు గారు, తాండవ్ గారు, ఇలాగ వీళ్ళందరూ కూడా ఈవెంట్కి చాలా సపోర్ట్ చేస్తున్నారండి. సో ఇలాగే ఈ ఈవెంట్ అయ్యే వరకు కూడా భరద్వాజ్ గారు, రేలంగి గారు, దాసనరావు గారి కుమారులు, మన అరుణ్ బాబు గారు, ప్రభు గారు, అలాగే నాగరాజ్ గారు, ఈ రాక్ స్టార్ ఈవెంట్ మేనేజింగ్ డైరెక్టర్ జయశంకర్, అతను లేనిదే అసలు జరిగేది కాదండి, జయశంకర్ ఇస్ ద మెయిన్ గాయ్ అండ్ దేర్ టీమ్, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే మీ మీడియా మిత్రులు, పత్రిక మిత్రులు ఈవెంట్ని జయప్రదం చేయాలని చెప్పేసి సభాపరంగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. మాకు నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే గురువుగారు చనిపోయిన తర్వాత కూడా ఇంకా అభిమానులు ఉన్నారు అమెరికాలో, వాళ్ళు చెయ్యాలి అనుకుంటున్నారు, ఇక్కడ ఎలాగా ఉన్నారు మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మన ఈటిల్లో అని ముందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా నిజంగా నేను మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానండి. ఈ ఫంక్షన్ చేస్తే నిజంగా సాయి ప్రసాద్ గారు కానీ, నవీన్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, ఇట్లాగ చాలామంది పేర్లు ఉన్నారు మిత్రులందరూ, వారందరికీ నేను పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. నేను మన అరుణ్ బాబు ఇవాళ రావాల్సింది, మా గురువుగారు అబ్బాయి, మాట్లాడాను, వేరే పని ఉండి సడన్గానే చెప్పాను నేను నిన్న ఆయనకి, రాలేకపోతానండి, నేను ఫంక్షన్కి మాత్రం డెఫినెట్గా వస్తాను అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. వాళ్ళ అల్లుడు గారితో కూడా మాట్లాడాను, డాక్టర్ రఘుబాబు గారితో. ఏదేమైనా గురువుగారి పేరు మీద వీళ్ళు ఎవ్రీ ఇయర్, అంటే ఫస్ట్ భరద్వాజ్ గారు అడిగింది అదే, వచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీరు ఏడాదే చేయాలనుకుంటున్నారా, ఎవ్రీ ఇయర్ చేయాలనుకుంటున్నారా, ఏమిటి ఎట్లాగా ఇది అంటే, కాదండి మేము ఎవ్రీ ఇయర్ చేయాలి అని అనుకుంటున్నాము అన్నారు. నిజంగా ఆ వరుడు మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్. నిజంగా కూడా చెప్పాలంటే ఎక్కడో ఉన్న మీకు అంత అభిమానం ఉంది అంటే నిజంగా ఇది మర్చిపోలేని విషయం నిజంగా కూడా. సో ఇది మా 26 అని మేము అనుకున్నాము, ఏమైనా అవకాశం ఉంటే 25 మార్చడానికి ట్రై చేస్తాము, థియేటర్ దొరకకపోతే ఆ రోజే కండక్ట్ చేస్తాం మేము ఇదండి ఇది. సో దీన్ని మన శంకర్ గారు, జయశంకర్ గారు ఆయన ఆర్గనైజ్ చేస్తున్నారు ఈవెంట్ని, మిగిలినంతా ఉన్నారు. అలాగే ఈవెంట్లో అవార్డ్సే కాకుండా గురువుగారికి ఇష్టమైనటువంటి విషయాలు, రెండు విషయాలు ఉన్నాయి, ఆ రెండూ చేయడానికి మన వాళ్ళు ఒప్పుకున్నారు. ఏంటంటే ఆయన ఎవ్రీ మంత్ కొన్ని సంవత్సరాల నుంచి వెనకబడిన ఆర్టిస్టులు, రిటైర్డ్ అయిన ఆర్టిస్టులకి కొన్ని పెన్షన్ లేక ఎవ్రీ మంత్ డబ్బు పంపిస్తున్నారండి ఆయన. ఆయన నేను ఈ మాట చెప్పగానే అలాగే సరే సభలో మనం చేద్దాం ఈ ట్రిప్పు అని వెంటనే ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అలాగే ఫస్ట్ మేము షార్ట్ టైంలో పెట్టిన ప్రపోజల్ కాబట్టి ఓ 10 ఆర్టిస్టులకి కొంత అమౌంట్ చొప్పున ఇవ్వాలి అని మేము
డిసైడ్ చేసాము, మన వాళ్ళు డిసైడ్ చేశారు, అది కూడా చేయబోతున్నాం. అలాగే గురువుగారు రెండవ కార్యక్రమము కొన్ని సంవత్సరాల వరుసగా ఆర్గనైజ్ చేశాము నేను భరద్వాజ్ గారు. స్టూడెంట్ స్కాలర్షిప్, పూర్ స్టూడెంట్ స్కాలర్షిప్ అంటే చిన్నపిల్లలకి, ఆయనకి ఎంతో ఇష్టం అది. ఎందుకు ఇష్టం అంటే ఆయన చదువుకోవడానికి చాలా అవస్థలు పడ్డారు గురువుగారు. అలాగా ఆ అవస్థలు ఎవరో పడకూడదు, వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం సహాయం చేయలేకపోయినా చేయూతగా కొంతన్నా చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఆయన ఎవ్రీ ఇయర్ ఆయన పుట్టినరోజుకి మేము May 4th స్టూడెంట్ స్కాలర్షిప్లని ఒక 10 లక్షల రూపాయలు దగ్గర దగ్గర ఇచ్చేవాళ్ళం అండి మేము. దానికి నేను భరద్వాజ్ గారే నేనే అప్లికేషన్లు తెప్పించి స్క్రూటినీ చేసి మేము ఇద్దరం అండి ఫైనలిస్ట్ గురువుగారికి చూపించేవాళ్ళం. ఆయన ఓకే చేసి ఒక టిక్ పెట్టేవారు ఆయనని. సో ఈ రెండు కార్యక్రమాలు గురువుగారికి చాలా ఇష్టమైన కార్యక్రమాలు అని ప్రపోజల్ నేను పెట్టగానే ఇమీడియట్లీ దే యాక్సెప్టెడ్. అది వారికి యాక్సెప్ట్ చేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను వారికండి. ఇలాగే కాదు, ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్తో పాటు ఈ రెండూ కంటిన్యూ అవుతాయండి ఎవ్రీ ఇయర్. సో మీ మీడియా వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తున్నారు. సినిమా విషయాల్లోనే కాకుండా మీరు ఈ ఫంక్షన్స్ విషయాల్లో వాటిల్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీకు కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ప్రోగ్రాం చేద్దామని రైల్ నరసింహారావు గారు నాకు ఫోన్ చేశారు. సార్ ఎవరో వచ్చారు ఈ దాసనారాయణరావు గారి పేరు మీద ఫంక్షన్ చేస్తామంటున్నారు అని చెప్పారు. చెప్తే ఎవరండి వాళ్ళు అంటే ఎవరు అమెరికా వాళ్ళు అంటండి అన్నారు. ఎవరు వచ్చారంటే ఎవరు ఇండియా నుంచి ఒక ఆయన జయశంకర్ ఆయన వచ్చాడు, ఆయన రమ్మనండి ముందన్న. అతను వచ్చినాక అసలు ఎవరయ్యే వాళ్ళు, వాళ్ళు ఎవరు చేస్తారో చేయరో తెలియదు. ఎందుకంటే అప్పుడే మాలో జరిగిన హడావిడి అయిపోయి చాలా సిగ్గుతో ఉన్నాం అప్పటికి. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఇటువంటి జరుగుతుంది. చిరంజీవి గారిని తీసుకెళ్ళి తర్వాత మహేష్ బాబుతో జరిగిన తర్వాత ఈ అమెరికా వాళ్ళని నమ్మటానికి భయం వేసింది నాకు. అమెరికా వాళ్ళు ఏం చేస్తారో, మళ్ళీ ఏం అసహ్యం చేస్తారో తెలియదు అనే ఫీలింగ్ వచ్చింది. వచ్చి వాళ్ళతో మాట్లాడచ్చు నాకు. అప్పుడు నేను వాళ్ళు మాట్లాడితే నేను కన్విన్స్ అయితే మా సపోర్ట్ ఉంటుంది, మేమేం చేస్తుంది దీనికి, మేము చేసేది ఏముండదు ఇక్కడ, కానీ ఓ సపోర్ట్ మాత్రం ఇస్తామని చెప్పాను. తర్వాత సాయి గారితో మాట్లాడాను. సాయి గారు, కళ్యాణ్ గారు వాళ్ళంతా మాట్లాడారు నాతో. అప్పుడు వాళ్ళని అడిగింది ఏంటంటే ఈవెంట్లో మరి శంకర్ ఏం చెప్పాడో నాకు తెలియదు కానివ్వండి, దీంట్లో ఏదో లాభాలు వస్తాయి అనుకున్నాం, ఇంకోటో మీరు చేస్తే మీరు దయచేసి చెయ్యొద్దు. ఎందుకంటే ఈవెంట్స్ చాలా మేము చూసాం, మన డబ్బులు పోవటం తప్ప రావటం ఉండదు. స్పాన్సర్స్ వస్తారంటారు, సగం మంది వస్తారు, సగం మంది వచ్చినాక సగం డబ్బులు ఇస్తారు, పూర్తి డబ్బులు ఇవ్వరు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మేము చూసాము. చూసినాక మీరందరూ 10 మంది కలిసి డబ్బులు పెట్టి వస్తారు, ఏదో తిరిగి రాలేదని చెప్పి దాని మీద పంచాయతీలు, మళ్ళీ మాకు న్యూసెన్స్. మా గురువుగారు ఎప్పుడైనా కానీ ఆయన చేయటమే కానీ మాట అనిపించుకోవటం జరగలేదు. సో ఆయన పేరు మీద చేసే ఈవెంట్లో ఏ చండాలం జరగకుండా ఉండాలంటే మీరు ప్రిపేర్ అయిపోతే, మీరు 1 కోటి రూపాయలు పెడతారు, 60 లక్షలు పెడతారు, ఎంత పెడతారు, ఎంత పెడితే అంత పోయిందనుకుని మీరు చేయగలరా అని అడిగా ఫస్ట్ క్వశ్చన్. చేస్తాం సార్ అన్నారు. తర్వాత 1 సంవత్సరమే చేస్తారా లేకపోతే కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ చేస్తారంటే మేము అసోసియేట్ అవుతాం, లేకపోతే మేము అసోసియేట్ అవ్వం. అంటే మేము అసోసియేట్ అయినంత లోపల ఇండస్ట్రీ అంత వెనకాల వస్తుందని అయితే నేను నమ్మట్లేదు, జరగదు కూడా అది. అయితే ఓ ఈవెంట్ జాగ్రత్తగా జరుగుతానికి ఉండటానికి మేము ఇద్దరం ఉంటే పేరు లేదు, ముసలాళ్ళు పర్లేదులే పడి ఇండస్ట్రీలో చచ్చారు కదా ఎంతకాలం అనుకుంటారేమో అని ఒక ఆశ. సరే అని సరే అన్నాం. సో ఇప్పుడు ఆ ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు బయట నుంచి ఎక్కడో ఉంచి వచ్చి పాపం వాళ్ళు కొంత డబ్బులు, సమయాన్ని, డబ్బుని ఇక్కడ వెచ్చించి గురువుగారి పేరు మీద చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీకి ఆయన గత 40 ఏళ్ళుగా ఎంతో సేవలు చేశారు. సో నేను ఇండస్ట్రీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న అందరినీ, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వీళ్ళందరినీ పిలుస్తానికి ముందు దొరకరు చాలామంది నాకు తెలుసు. వాళ్ళు దొరికి వస్తే చాలా సంతోషం. ఎందుకంటే గురువుగారికి నివాళులు అర్పించడం అంటే వాలంటరీగా మనం అందరం చేయగలిగితే బాగుంటుంది. ఊరికే ఆ గురువుగారు అంటే దేవుడు అండి అని ట్విట్టర్లో పెడతాం లేకపోతే వాట్సాప్లో పెడతాం కాకుండా నిజంగా ఒకరోజు ఫంక్షన్కి, సంవత్సరానికి ఒకరోజు ఇది నిజంగా చేస్తామంటే వీళ్ళు. ఎందుకంటే గురువుగారు ఎప్పుడూ చేసే పేద విద్యార్థులకి అలాగే పేద కళాకారులకి ప్రతి సంవత్సరం వీళ్ళు కూడా స్కాలర్షిప్ లాగానే ఇస్తూ ఉంటున్నారు. సో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డబ్బులు, టైము వెచ్చిస్తున్నారు కాబట్టి మనం మన టైము ఆ 1 గంట 2 గంటలు ఆ రోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, అట్లీస్ట్ వీళ్ళు పిలిచిన వాళ్ళందరూ అన్నా వస్తే బాగుంటుందని నా కోరిక.
అందుకని పెద్ద నటీనటుల్ని, చిన్న నటీనటుల్ని, పెద్ద కళాకారుల్ని, పెద్ద టెక్నీషియన్స్ని అందరినీ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ సపోర్ట్ కావాలి, చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.